రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ అన్నారు. ఖమ్మం జిల్లా వైర నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిరుపేద లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, పేదలకు కళ్యాణలక్ష్మి, సాడి ముబారక్, నిరుపేదలకు పెన్షన్లు, రైతులకు రైతు బంధు, భీమా పథకం, దళితులకు దళిత బంధు పథకం, చేతి వృత్తుల వారికి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దేశంలోనే అగ్రగామిగా నిలిచారని అన్నారు. ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జైపాల్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. పేదైతి గురించి, ప్రతి పేద గురించి, ప్రతి తెలంగాణ బిడ్డ గురించి ఆలోచిస్తున్నాను. ఆ యొక్క ఆలోచన మనం కూడా కొంత పంచుకొని ముందుకు పోదాం. మనకి ఇక్కడికి ఇక్కడికే గిరి చూసుకుంటే కష్టం అది. కాబట్టి ఒక్కోసారి పెరుగుతాయి, అద్భుతాలు కూడా దొరుకుతాయి, ఒక్కోసారి జీరో కూడా కావచ్చు. నాకు జీరో అని చెప్పేసి ఒకసారి బాధ్యత మరి అనుకొని పిలిపించుకొని ప్రోటోకాల్ ఉండేది కూడా మరి ఇళ్లలోనే కూర్చొని నిరసన తెలియజేస్తే అది గౌరవం అనిపించదు. గౌరవం పెంచుకోవాలి, తగ్గించుకోకూడదు. నేను వాళ్లకు మరి సదరు మరి మిత్రులకు నా స్నేహితులకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి సందర్భంలో పొరపాట్లు కూడా జరుగుతాయి. అంత మాత్రం చాలా మంది పేర్లు చదవలేదు. నేను మిత్రులు అందరూ ఏమంటారంటే నా పేరు ఉచ్చరించలేదు, చాలాసార్లు నాకు మాత్రం కూడా ఇచ్చారు. నేను కనిపించలేదా, నేను నాయకుడి కారణం చెప్పాను. ఒక్కోసారి తోడిపోతే కనిపించి నా గుండెలు ఉంటారండి. ఇప్పుడు నేను చాలా మంది పేరు చదవలేదు అన్న నాకు బాగా తెలుసు. నేను పేరు చదవలేదు, కానీ అంత మాత్రాన నిరసన తెలియజేయడం అనేది మరి ఒకసారి వారికి కూడా మంచి మనసులో ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుకుంటాను. ఇప్పుడు చాలా మంది అన్నారు ప్రోటోకాల్ చెప్పి రావు, కేసీఆర్ గారు అదే అంటారు. మరి సరిత వచ్చినవచ్చును, సరళిత ఒక నారికేళ శరీరం పగ్గింది, సరిత పోయిన పోగును కరిబింగిన వెలగపడు కరుణ సుమతి పద్యం ఉంటాం.